ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసి చిత్తశుద్ధి ఉండాలి పర్యవసానాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి రాజకీయ నాయకుల విషయంలో అయితే అది మరింత ఎక్కువ కావాలి ఘనంగా ప్రకటనలు చేసేయడం ఆచరణలోకి వచ్చేసరికి జావకారిపోవడం వల్ల ప్రజలలో పలుచనవుతారు అలా కాకుండా నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి చెప్పింది చెప్పినట్లు చేయగలిగితే ప్రజల్లో గౌరవం పెరుగుతుంది వారి నాయకత్వం పట్ల విశ్వాసం కలుగుతుంది చెప్పింది చేయను చేసేది చెప్పను అన్నట్లు వ్యవహరించేవారు కొందరైతే చెప్పింది చెప్పినట్లు చేసి జనం మన్నన్లు పొందేవారు మరికొందరు ఇందులో మొదటి రకం ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే రెండో రకం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందుగా జగన్ విషయమే తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టి కేబినెట్ ఏర్పాటు చేసిన వెంటనే జగన్ రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ను పూర్తిగా మార్చేస్తానని కొత్తవారికి అవకాశం ఇస్తానని ప్రకటించేశారు అంటే తొలి రెండున్నరేళ్లు తన మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నవారెవరూ రెండున్నరేళ్ల తర్వాత ఉండరని వారికి పార్టీ బాధ్యతలు అప్పగించి మంత్రులుగా కొత్తవారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు అప్పట్లో జగన్ నిర్ణయాన్ని అందరూ శ్లాఘించారు సాహసోపేత నిర్ణయంగా కీర్తించారు అలా చేయడం వల్ల మంత్రుల పనితీరే కాకుండా ఎమ్మెల్యేలు కూడా ప్రజాసేవపై దృష్టి పెడతారని భావించారు రెండున్నరేళ్లు కాదు మూడేళ్లు గడిచిన తర్వాత జగన్ చేసింది మంత్రివర్గ మార్పు కాదు పునర్వ్యవస్థీకరణ మాత్రమే అంటే కొందరికి క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికి మరికొందరికి స్థానం కల్పించారు మొత్తం క్యాబినెట్ను మారుస్తానంటూ నాడు చేసిన ప్రకటనను పూర్తిగా మర్చిపోయారు ఆ మార్పులు కూడా భయం భయంగా ఎవరిని తొలగిస్తే ఏం సమస్య వస్తుందో అన్నట్లు కసరత్తుల మీద కసరత్తులు ఒకసారి ఒకనే అనుకొని కాదు కాదు అంటూ మరొకరి పేరు ఇలా అంతా గందరగోళం చివరికి పునర్వ్యవస్థీకరణ చేసినా పార్టీలో అసమ్మతి అసంతృప్తి నిరసన ప్రదర్శనలు మొత్తం మీద కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రహసనం పూర్తయి నెలల తర్వాత కూడా ఇప్పటికీ పార్టీలో అసమ్మతి చల్లారలేదు మూడేళ్ల ముందే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో కూడా తడబాటు అన్ప్రిపేర్డ్నెస్ ఎవరిని కదిపితే ఏమవుతుందోనన్న భయం దీంతో జగన్ కేబినెట్ రీషఫుల్ తర్వాత పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి అసమ్మతి రాగాలు శృతిమించాయి నిరసనలు పరిధి దాటాయి నెలలు గడుస్తున్నా కొత్త మంత్రులు పూర్తిగా కుదురుకోలేదు జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలోనే ఆ పార్టీ బలహీనతలు బయటపడ్డాయి కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీలైన వారు సైలెంట్ అయిపోయారు పార్టీ బాధ్యతలు స్వీకరించిన దాఖలాలు కనిపించడం లేదు మంత్రులుగా నిత్యం విపక్షంపై విమర్శలతో చెలరేగిపోయిన వారంతా ఇప్పుడు మౌనం దాల్చారు పార్టీ కార్యక్రమాలలోనూ అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వస్తే ఆయన రెండు వేల నాలుగు నుంచి ఒడిశా సీఎంగా ఉన్నారు వరుసగా నాలుగు పర్యాయాలు పార్టీని విజయ పథంలో నడిపించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో విజయం తర్వాత మూడేళ్ల వరకు కేబినెట్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు ఇప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఉపక్రమించారు అంతే సీఎం కు సంఘీభావంగా పునర్వ్యవస్థీకరణకు ఆయన స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు అనువుగా స్పీకర్ సహా కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది ఈ రోజు అంటే ఆదివారం కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయనుంది సీఎం కొత్త కేబినెట్ ఏర్పాటు కోసం ప్రస్తుతం ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులంతా రాజీనామా చేశారు అది పార్టీపై పట్టు ఉండడం అంటే ఆయనే మూడేళ్ల తర్వాత మొత్తం మంత్రివర్గాన్ని మారుస్తానని రెండు వేల పంతొమ్మిది కేబినెట్ ఏర్పాటు సమయంలో చెప్పలేదు కానీ ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని తలపెట్టగానే మంత్రులంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు స్పీకర్ సహా మంత్రులంతా తమ రాజీనామాలను డిప్యూటీ స్పీకర్ కు సమర్పించారు ఒడిశా శాసనసభ స్పీకర్ సూర్యనారాయణ పాత్రో తొలుత తన రాజీనామాను సమర్పించారు అనంతరం మంత్రులంతా రాజీనామా చేశారు పార్టీలో కానీ మంత్రులలో కానీ ఎక్కడ ఎవరిలోనూ అసమ్మతి అసంతృప్తి వ్యక్తమైన దాఖలా లేవు అది ఒడిశా సీఎం పట్నాయక్ కు సీఎం జగన్కు తేడా స్పష్టత విశ్వాసం విశ్వసనీయత నవీన్ పట్నాయక్ బ్రాండ్ అయితే అస్పష్టత అయోమయం జగన్ బ్రాండ్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి